లో కూడా చాలా మేము బాగా ఇన్వెస్టిగేట్ చేస్తాం అన్నారు, కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ బాగాలేదు, ఫెసిలిటీస్ లేవు. చివరికి ఇన్వెస్టిగేటర్స్ చాలా లైట్ గా ఉన్నారు, చాలా మంది కాపీస్ జరిగాయి అక్కడ, అసలు ఎవరు సీరియస్ తీసుకోలేదు. నేను రీచెక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ రీచెక్ చేయించుకున్నా మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారని నేను చేయించుకోలేదు. నాకు క్వశ్చన్ సార్, అది ఎందుకు తగ్గాయి నాకు మార్క్స్, అంటే వాళ్ళు తప్పు చేశారు లేకపోతే నాదే ఏమన్నా ఉందని. హర్షిణి, నేను కూడా మన ఇంటర్లో నేను చదివినప్పుడు రీవాల్యుయేషన్ చేసానికి ఒక అవకాశం ఈ గత ప్రభుత్వాలు ఇచ్చేది, అంటే ఫీ కట్టి రీవాల్యుయేషన్ చేసానికి అవకాశం ఇచ్చేది. రెండోది డబ్బులు కట్టి కాపీ వచ్చేది, యూ కుడ్ పే మనీ, జిరాక్స్ కాపీ ఇచ్చేవారు మీరు ఏదైతే ఆన్సర్ షీట్ ఉందో. ఇప్పుడు ఈ ప్రభుత్వంగా అది ఉచితంగా ఇవ్వచ్చు కదా, రీవాల్యుయేషన్ ఫ్రీగా చేయొచ్చు. అదేవిధంగా ఏదైతే 10th క్లాస్ ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళ పేపర్ ఫ్రీగా తిరిగి వాళ్ళకి ఒక కాపీ ఇస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది, ఓకే పలాంటి దగ్గర తప్పు జరిగిందా లేదంటే ఎవరైతే ఇది కరెక్ట్ చేశారా, ఎవరైతే ఇది పేపర్లు కరెక్ట్ చేశారో అది కరెక్ట్గా జరిగిందా జరగలేదా అనే దానిపై కూడా తేలిపోతుంది కదా. అందుకే నేను రీవెరిఫికేషన్ అనేది జరగాలి, నాట్ రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ అనేది జరగాలి. దానిపైన అది కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ హర్షణ. థ్యాంక్ యూ హర్షణ్. దయచేసి ఎవరైతే విద్యార్థులు మాట్లాడదనుకున్నారు దయచేసి మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. కృపాజ్యోతి కోట గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు అన్మ్యూట్ చేయలేకపోతున్నారు నెక్స్ట్కి వెళ్తాం. నవ్య తోట అన్మ్యూట్ చేసుకోమా. నవ్య యూ కెన్ అన్మ్యూట్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. నెక్స్ట్ వెళ్దాం. లిఖిత దారం గారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వైసీపీ మాజీ ఎంపీలు అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు ఎవరండి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా వింటున్నారు సార్ బాగా. వాళ్ళ ప్రభుత్వం ఎట్ట ఏడిసిందో వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఏముంది దాంట్లో. అందరికి అవకాశం ఇవ్వండి మాట్లాడే దానికి, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది ఎందుకు వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారా, ఈ ప్రభుత్వం చేతకంత వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. వెళ్ళిగో నెక్స్ట్ అమ్మా, లెట్స్ గో ఆర్డర్ పై వెళ్దాం నెక్స్ట్. హలో సార్ చెప్పమ్మా, మీ దేవురమ్మా సార్. మీ దేవురమ్మా రమ్య తాడేపల్లి. ఓ తాడేపల్లి ఏంటమ్మా చెప్పమ్మా. మా బాబాయ్ మాట్లాడతా సార్ ఒక నిమిషం. మాట్లాడండి అమ్మా. మా పిన్ని వచ్చా సార్, బాబాయ్ లేరు బయటికి వెళ్ళారంట. ఓకే చెప్పమ్మా రమ్య, మీరు మాట్లాడదాం అనుకున్నారు కదా చెప్పండి. హలో నమస్తే అండి. నమస్కారం అమ్మా చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఫస్ట్ లో ఎగ్జామ్స్ పెడతానన్నప్పుడు మీరు వద్దన్నారు సార్, అదే మాకు పెద్ద ఫెయిల్యూర్ గా కనిపిస్తుంది. ఎందుకు వద్దన్నారు సార్? ఇప్పుడు పిల్లలకి అలవాటు పోయింది, ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు అనుకున్నాం, కానీ వీళ్ళు టిక్ టాక్ అని అవన్నీ అదర్ అవకేషన్స్ లో ఎక్కువ ఉన్నారు, అవన్నీ మీరు కన్సిడర్ చేయట్లేదు. ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు, అసలు దీనికి పాలిటిక్స్ కి అసలు ఏం సంబంధం సార్? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆనాడు ఎందుకు నేను ఆ ఎగ్జామ్ వద్దన్నానంటే క్లియర్ గా కోవిడ్ ఉంది, కోవిడ్ లో విద్యార్థులు వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అందరికీ కోవిడ్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్స్ ఆనాడు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే కోవిడ్ పెద్ద ఎత్తున ఉంది కనుకనే ఆ రోజు అందరూ క్యాన్సిల్ చేశారు, అది తెలిసిన విషయం. దాని తర్వాత మీరు చూస్తే మిగతా రాష్ట్రాలు మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఆ నిర్వహించిన ఎగ్జామ్స్ లో
మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా పాస్ పర్సంటేజ్ నార్మల్ గానే వచ్చింది. ఎక్కడ కానీ అవుట్ ఆఫ్ టెన్ రాలేదు, అందరికి నార్మల్ గా పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష పత్రాలు మార్చారని నేను అడుగుతున్నా. వై డిడ్ ది చేంజ్? ఇట్ ఈస్ ఐ థింక్ ఫేర్ క్వశ్చన్ టు ఆస్క్, నంబర్ వన్. నంబర్ టూ, ఈరోజు తప్పు జరగలేదంటే మళ్ళీ 67% ఎందుకు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రిజల్ట్స్ పడిపోయినాయి? దేర్ షుడ్ బి రీజన్, దేర్ హ్యాస్ టు బి లాజిక్ కదమ్మా. అది జరగకుండా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం తగ్గించేస్తే, ఈ ప్రభుత్వం అన్ని మార్చేస్తే దానివల్ల చాలా తప్పులు జరుగుతాయి కదమ్మా. వై డిడ్ దే హావ్ టు చేంజ్? నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. చెప్పండి. 10th క్లాస్ చదివిన తర్వాత మొన్న ఎగ్జామ్స్ రాశాను సార్. ఆ ఎగ్జామ్స్ గురించి మా పెద్దనాన్న మీతో మాట్లాడతాను అంటున్నా సార్. మీరు మాట్లాడండి తల్లి. హలో లోకేష్ గారు, బాగున్నారు సార్? చెప్పండి సార్. అన్మ్యూట్ చేయమ్మా, మ్యూట్ అయింది మళ్ళీ సార్. అన్మ్యూట్ చేసుకోండి. ప్రశాంత్ గారు వినిపిస్తున్నా సార్? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయడం ఏమైనా సమన్యమా అండి? చిన్నపిల్లలతో రాజకీయాలు ఆడుతూ నువ్వు మీ బాబు చేసినంత కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక్క నిమిషం అమ్మా, మీరు అసభ్యమైన పదాలు ఇక్కడ వాడద్దండి. మీకు వేరే పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 67% పాస్ పర్సంటేజ్కి ఈరోజు తగ్గించారు? ప్రశాంతి గారు మాట్లాడుతున్నారండి, ప్రశాంతి గారితో నేను మాట్లాడతాను, నాకు నో ఇష్యూ. కానీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా వస్తాము నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు తెలుసు, మీ పేరు దేవేందర్ రెడ్డి అని నాకు తెలుసండి. దేవేంద్ర రెడ్డి గారు మీరు వైసీపీ కార్పొరేటర్ అని కూడా మాకు తెలుసు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అని కూడా మీకు నాకు తెలుసండి. మీరు ప్రజాధనాన్ని ఎంత దొబ్బుతున్నారో నాకు తెలుసు. ఈరోజు కంటెంట్ కార్పొరేషన్ అడ్డంగా పెట్టుకుని మీరు ఎంత డబ్బులు దొబ్బుతున్నారో ప్రజలందరూ తెలుసు. కానీ బాధ ఏంటంటే, ఈరోజు విద్యార్థుల సమస్యల పైన నేను పోరాడుతుంటే దద్దమ్మలుగా చేతగానలాగా ఈరోజు మీరు వచ్చి దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అంటే ఎంత ఆశ్చర్యం అంటే, మీరొకరు మా పార్టీ నుంచి ఒక్కడిని మీరు కొన్ని తీసుకెళ్లారు, అతను ఒకడు, సన్న బియ్యం వెళ్ళిన ఒకడు. ఈరోజు మీరందరూ ఈ కాళ్ళకి వచ్చి ఏం సాధించాలని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదండి. సో మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డికి చెప్పు రీవెరిఫికేషన్ సప్లిమెంటరీ ఉచితంగా చేద్దామని చెప్పు, పరీక్ష పత్రాలు పాత విధానానికి వెళ్దామని చెప్పు. మీ ముఖ్యమంత్రి ప్రిజనరీ జగన్ రెడ్డిని మంత్రిని రివ్యూ చేయమనండి. చేయమనండి రివ్యూ. జూమ్ వేదిక ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతా. నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే వ్యక్తి, నేను భయపడే వ్యక్తిని కాదు. ఇలా అడుగుతున్నానయ్యా, ఈరోజు హనుమంతకి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుని ఏం సమాధానం చెప్తావు? అడుగుతున్నా సూటిగా, ఏం సమాధానం చెప్తావు? నువ్వేం చెప్తావు? మీ వంశీ ఏం చెప్తాడు? మీ సన్నగా సన్నాసి ఏం చెప్తాడు? చెప్పండి. ఈరోజు శిరీష తండ్రికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ప్రజా సమస్యల పైన పోరాడితే రాజకీయమ్మా, మారదా మా రాజకీయం? ఏమైనా ప్రత్యేక హోదా వెళ్ళినాడు కదా మీ నాయకుడు ఢిల్లీకి, ఏం కాలు పెడుతున్నాడా, దండం పెడుతున్నాడా? మారదా మా రాజకీయం? భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈరోజు పాస్ పర్సంటేజ్ ఆంధ్ర రాష్ట్రం తగ్గితే పోరాడే హక్కు నాకు ఇచ్చింది రాజ్యాంగం. ఎస్, బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఈ హక్కు ఇచ్చారు. అందుకే నేను మాట్లాడుతున్నా, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇది రాజకీయం కాదు, ప్రజల సమస్యలను పోరాడుతున్న ఉద్యమం. ఆ ఉద్యమానికి నేను శ్రీకారం చుట్టా. ఒక పవిత్రమైన కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ కదా. నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే వీళ్ళు ఉన్న సగం ఎమ్మెల్యే 10th కూడా పాస్ అవ్వలేదయ్యా. మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి
పదో తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసుంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తారు, చాలా చాలా బాధాకరం. నిజంగా ఇది పవిత్రమైన కార్యక్రమం, హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? ఏదో దేవుడు నిజేస్తున్నా, ఇక్కడ ఎవరు భయపడేవాడు లేడు. మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని వాడింది మీరు, నేను కాదని మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు. చూడండి, నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి ఎవరున్నారు. విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరు చూడండి, ఈరోజు ఎవరు వచ్చారు దీంట్లో, ఎలాంటి వచ్చారు చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకి ఏం పని అండి? అంటే తప్పుదారి మళ్ళించేదానికే ఇది చేస్తున్నారు. ఒక్కడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తిక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకని మీరు భయపడుతున్నారు? స్ట్రైట్ గా రండి. ఆడవాళ్ళు పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? విద్యార్థుల పేర్లు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా రా, కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, రా డైరెక్ట్ గా మాట్లాడదాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు,